కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న తీరు సరైంది కాదని కడప జిల్లా పోరుమామిళ్ళ పట్టణంలోని ఆర్ఎన్బి ప్రధాన రోడ్డుపై సిపిఎం ఆధ్వర్యంలో కార్యకర్తలు బైక్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోరుమామిళ్ళ పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు రామ్మోహన్, జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్లు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో ప్రమాదకర ధోరణిలు సాగుతున్నాయని, రాష్ట్ర అభివృద్ధిని ప్రజా ప్రయోజనాలను విస్మరిస్తున్నాయని మండిపడ్డారు. కేంద్రంలోని మతోన్మాద బీజేపీ ప్రభుత్వ అడుగులకు మడుగులెత్తడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు పోటీ పడుతున్నాయని ఆయన అన్నారు. అదేవిధంగా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ పంచన చేరడంలో వీటి మధ్య తేడా ఏమీ లేదని వారు విమర్శించారు. తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా చీలిపోవడమే బాధాకరం అనుకుంటే, నూతన ఆంధ్రప్రదేశ్ ఏర్పడి గడిచిన ఆరేళ్లలో అధికార ప్రతిపక్షాలు రాష్ట్ర అభివృద్ధిని విస్మరించి వ్యవహరించడం క్షమించరాని నేరమని వారన్నారు. అదేవిధంగా 2014లో రాష్ట్ర విభజన సందర్భంలో కొత్త రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని, తాము కేంద్రంలో అధికారానికి వస్తే 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా కొనసాగిస్తామని ఆనాడు బీజేపీ ప్రకటించిందని వారన్నారు. తరువాత అధికారంలోకి వచ్చిన బీజేపీ మోడీ నాయకత్వం 6 సంవత్సరాల నుండి పరిపాలిస్తూ వాగ్దాన భంగం చేసి రాష్ట్రానికి ద్రోహం చేసిందని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు అన్వేష్, దస్తగిరిరెడ్డి, రాజేంద్ర, రమణ, శివకుమార్, చంద్రారెడ్డి, సునీల్, పోరుమామిళ్ల మండలం నాయకులు భైరవ ప్రసాద్, సుబ్బమ్మ, వేరయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు ఒక మాట చెప్పింది, నేను ప్రత్యేక హోదా సాధిస్తాను, మీరు నాకు 25 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించండి అని చెప్పి ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు. మేము అడుగుతున్నాం, వైసీపీ మీకు 25కి 22 ఎంపీ స్థానాలు మీకు ఇచ్చారు, మీకు తమ్ము ధైర్యం ఉంటే బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించండి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ చంద్రబాబు నాయుడు చెప్పాడు, నేను బీజేపీతో మొదట రాజీ పడ్డాను, రాజీ పడిన తర్వాత ప్రత్యేకంగా వస్తుందని చెప్పి అనుకున్నాను, కానీ రాలేదు, అందుకోసం బీజేపీని విమర్శిస్తున్నామని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మేము అడుగుతున్నాం టీడీపీకి సిక్కుందా అని చెప్పి. ఈరోజు మళ్ళీ బీజేపీ పాలకుల చేతిలో రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాము, వైసీపీ టీడీపీ పోటీ పడి కళ్ళ ముందు శాస్త్రంగా నమస్కారాలు చేస్తున్నారు. ప్రజలారా, మనం ఆలోచించాలి, ఈ రెండు పట్టణ విధానాన్ని ప్రజానికానికి వివరించి ప్రజలను చేతిరాత్రులు చేయడం కోసం ఈ స్కూటర్ జాథా నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు ఉదయం ప్రారంభమైనటువంటి స్కూటర్ జాథా మధ్యాహ్నానికి పూర్వమల్లకు చేరుతున్నది. ఈ పూర్వమల్ల అనంతరం బ్రహ్మంగారి మఠం, ఆ తర్వాత మిగతా ప్రాంతాలన్నీ పర్యటన చేస్తా ఉన్నాం. మేము ఒక్క విషయం ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంట్లో చర్చ జరుగుతున్నప్పుడు వెంకయ్య నాయుడు గారు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలి, మా రాష్ట్రం వెనుకబడింది, మా రాష్ట్రానికి న్యాయం జరగాలంటే 10 సంవత్సరాలు కావాలి హోదా, కాబట్టి మేము అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఆ రోజు ప్రకటన చేశారు. మేము అడుగుతున్నాం సిపిఎంగా, మీరు తిరుపతి వెంకన్న సాక్షిగా తిరుపతి సభలో ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీ మీరు ఏం చేశారు? ఈరోజు ఇప్పటి వరకు హామీని ఎందుకు అమలు చేయలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇంకొక విషయం, ఈరోజు వెనుకబడినటువంటి జిల్లాలకి 50 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పి 2 సార్లు 50 కోట్లు ఇచ్చి ఒకసారి ఖర్చు పెడితే రెండోసారి ఇచ్చేటువంటి 50 కోట్ల రూపాయల డబ్బులు మీరు వెనక్కి తీసుకున్నారు. ఇదేనా బీజేపీ చిత్తశుద్ధి? ఇదేనా మీ వైఖరి? ఇదేనా ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడేటువంటి ధోరణి? అందుకే మేము అడుగుతున్నాం ప్రజలారా, మీరు ఆలోచించండి, ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చి వెనకటువంటి బీజేపీని మనందరం నిలదీయాలి, నిగ్గ తేల్చాలి, హోదా ఇస్తారా తెస్తారా అనేటువంటి పద్ధతిలో పాలకుల మీద ఒత్తిడి తీసుకురావడం. అట్లాగే జలరాశి ఇట్లా అనేక రిజర్వాయర్ నిర్మాణానికి నిధులు లేవు, కాబట్టి కడప జిల్లా సమగ్రాభివృద్ధికి నిధులు లేవు,
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రతిపాదనలు లేవు, బడ్జెట్ సమకూరలు లేవు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాబట్టడం లేదు. కాబట్టి ఇప్పుడు జగన్ ప్రభుత్వం అభివృద్ధి నష్టార్థకంగా మారింది. ప్రజలందరూ ఆలోచిస్తూ ఉన్నారు ఈయన పరిస్థితి ఇలా ఉంటే తెలుగుదేశం జనసేన పార్టీలు కూడా ఏమి తక్కువ దినాల్లో వాళ్ళు కూడా మరి నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా వ్యవహరించకుండా బీజేపీ పట్ల మెతక వైఖరితో ఈరోజు జగన్తో కొట్లాట బీజేపీతో సఖ్యత అనేటువంటి